ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లాస్ట్ రోజు. మరి 14 రోజులు సుమారుగా 78 గంటల పైగానే అసెంబ్లీ నడవటం మరి గతంలో ఎప్పుడు జరగలేదు. అసెంబ్లీ నడవటమే కాదు, మరి బిల్స్ ఒక చారిత్రాత్మకమైన బిల్స్, ముఖ్యంగా ఈ 100 కోట్ల పైగా ఉన్నటువంటి టెండర్స్కి ఓ జ్యుడిషియల్ కమిషన్ చేయటం, జడ్జిగా అపాయింట్ చేయటం ఒక జడ్జి గారిని, అలాగే అన్నింటిలో కూడా నామినేటెడ్ వర్క్స్ కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి, మహిళలకి వాళ్ళకి సముచిత ప్రాధాన్యత కల్పించటం, తర్వాత లిక్కర్ ప్రొహిబిషన్ దిశగా అడుగులు వేయటం, యువతకి స్థానిక సంస్థల్లో 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, ఇలా ఒకటేమిటి ఏ ప్రభుత్వం కూడా జనరల్గా ఎలక్షన్స్ ముందు చేయటమో, అలాగే అమ్మఒడి పథకం కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవైతే పెట్టారు, ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో అవన్నీ 80% పైగా వైఎస్ఆర్ రైతు భరోసా ఏంటి, అమ్మఒడి ఏంటి, ఇలా ఒకటేంటి అన్నీ ఆల్మోస్ట్ అన్ని పథకాలు కూడా మరి 80% పైగా బిల్లులు తీసుకొచ్చి ఆ చట్టాలు ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో రెండింటిలో కూడా ఆమోదింప చేసుకోవటం, తర్వాత జనరల్గా ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నప్పుడు హౌస్లో ఉంటారు, మిగిలిన టైం వారు ఛాంబర్లో ఉండి అబ్జర్వ్ చేస్తుంటారు, మీకు కూడా తెలుసు పాత్ర మిత్రులకు కూడా. కానీ ఈయన కొత్త వరకు శ్రీకారం చుట్టి 9 గంటలు వచ్చి మరి సాయంత్రం 5:30 అయినా 6 అయినా ఆయన కూడా మా అందరితో పాటు ఉంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రతిపక్షానికి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళ గతంలో చేసిన తప్పులు మనం చేయకూడదని, వారికి ఎన్నిసార్లు అడిగితే అనేసార్లు అవకాశం ఇవ్వటం జరిగింది. కానీ ప్రతిపక్షాలు మీకు తెలుసు, ముఖ్యంగా మనకు ప్రస్తుతం ప్రతిపక్షం ప్రజదాన్ని రాజకీయం చేయటం, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఆ డిబేట్స్లో డిస్కషన్స్లో పాల్గొనకుండా ఏదో పేపర్లో ఫోటో రావాలనే విధంగా బాయ్కాట్ చేయటం, 2-3 సార్లు ఆ వెళ్ళలోకి వెళ్ళి స్పీకర్ గారి మీద దౌర్జన్యం చేసే విధంగా చేయటం, 1-3 సభ్యులు సస్పెండ్ అవ్వటం అదొకటే బాధాకరం. మరి అది తప్పనిచ్చి మరి మిగిలిన సెషన్ అంతా కూడా మీరు చూశారు, చాలా మంది కొత్త శాసనసభ్యులు అన్ని పార్టీలు కూడా ఉన్నారు, 70 మంది పైగా వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని వారి వారి యొక్క అభిప్రాయాల్ని తెలియజేసి ఈ శాసనసభకి ఎన్నుకోవటం ద్వారా ప్రజలకి ఒక మంచి మెసేజ్ని గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇవ్వగలిగారు. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా తన విధానాల ద్వారా తన విధానాలు ఏమవుతా ఆనాడు పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ పెట్టామో అవన్నీ చట్టరూపంలో తీసుకొచ్చి రేపు దశల వారీగా మద్యపాన నిషేధం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు, అలాగే ఒక గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ కావచ్చు, గ్రామ సెక్రటరీ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటినీ కూడా చట్టరూపంలో తీసుకొచ్చి రేపు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఇది ఏ ఒక్క వర్గానికో మేలు చేసే ప్రభుత్వం కాదు, అన్ని వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మహిళలు వీరందరూ కూడా అన్నింటిలో సముచిత స్థానం ఇచ్చి సముచితంగా గౌరవించి వారు సంతోషంగా ఉండే విధంగా చేయాలని